భాగ్యాలనిచ్చే భోగి, సరదాలనిచ్చే సంక్రాంతి. కమ్మని కనుమ కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి, మద్దిశెట్టి శ్రీధర్ గారికి, మద్దిశెట్టి రవీంద్ర గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు దర్శి మండల వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు శ్రీ సానికొమ్ము తిరుపతి రెడ్డి గారు, కుమిత అంజిరెడ్డి, సోము దుర్గారెడ్డి, విసి రెడ్డి, వైవి సుబ్బయ్య, మేడం మోహన్ రెడ్డి, తాటికొండ శ్రీనివాసరావు, మారం వెంకటరెడ్డి, పెద్దిరెడ్డి నారాయణ రెడ్డి, కర్ణా వెంకటరెడ్డి, కేసరి రాంగోపాల్ రెడ్డి, ఎడమకంటి వేణుగోపాల్ రెడ్డి, కర్ణా భాస్కర్ రెడ్డి, కర్ణా వెంకటరెడ్డి, కర్ణా శ్రీను, వెన్నపూస వెంకటరెడ్డి, బండి గోపాల్ రెడ్డి, ముత్రేడు సాంబయ్య, తెలగంశెట్టి చంద్రశేఖర్, పాసం జయసింహ, జగన్మోహన్ రెడ్డి, కప్రం శ్రీనివాస్ రెడ్డి. D7 న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ శ్వేత. చూసినట్టయితే ఈరోజు మనం రాజంపల్లి గ్రామం ఉన్నాము, దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో ఉన్నాము. సంక్రాంతి సంబరాలు సందర్భంగా ఈరోజు రాజంపల్లి గ్రామంలో మనకి ట్రాక్టర్ రివర్స్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అయితే 13-12 తారీఖుల్లో మనకి కబడ్డీ పోటీలు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అయితే వజ్జా శ్రీను గారి ఆధ్వర్యంలో ఈ పోటీలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే కబడ్డీ పోటీలు 13వ తారీఖు వర్షం కారణంగా ఈరోజు కూడా కంటిన్యూ చేయడం జరిగింది. అలాగే 15వ తారీఖు రంగోలీ కాంపిటీషన్స్ అనేవి జరుగుతున్నాయి. వీటన్నిటికి కూడా 1st, 2nd, 3rd ప్రైజెస్ ప్రైజ్ మనీస్ కూడా ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమం అంతా కూడా మన వజ్జా శ్రీను గారి ఆధ్వర్యంలో విజయ్ గారు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఈ అసలు ఈ కార్యక్రమం గురించి ఏంటి అనేది కూడా సార్ అని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సరే, ఈ కార్యక్రమం గురించి, ఈ ట్రాక్టర్ రివర్స్ పోటీలు అలాగే సంక్రాంతి సందర్భంగా చెప్పండి సార్ మీ మాటల్లో. నా పేరు విజయ్ కుమార్ అండి. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాజంపల్లి గ్రామంలోని తూర్పెంగడాపురం సొసైటీ చైర్మన్ వజ్జా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించాలని అనుకున్నాం. దానికి గాను 12-13 తారీఖులలో కబడ్డీ పోటీల్ని, 14వ తారీఖు భోగి రోజు వచ్చేసి ట్రాక్టర్ రివర్స్ పోటీల్ని, ఆ తర్వాత సంక్రాంతి రోజు వచ్చేసి ముగ్గులు పోటీలు నిర్వహించాలనుకున్నాం. 12-13వ తారీఖులలో కబడ్డీ పోటీలు అయిపోయినండి, సెమీఫైనల్స్ ఆగిపోయినాయి వర్షం కారణంగా. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి నిర్వహించాలనుకుంటున్నాం. ఇప్పుడు ట్రాక్టర్ రివర్స్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. రేపు ముగ్గులు పోటీలు నిర్వహిస్తాం. కబడ్డీ పోటీలకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి వెన్నపూస వెంకటరెడ్డి గారు 15,116 రూపాయలు, సెకండ్ ప్రైజ్ వచ్చేసి భాషా గారు 10,116 రూపాయలు, థర్డ్ ప్రైజ్ వచ్చేసి గురవారెడ్డి గారు మాజీ సర్పంచ్ దర్శి, ఆయన వచ్చేసి 8,116 రూపాయలు. ట్రాక్టర్ రివర్స్ పోటీలకు సంబంధించి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 20,116 రూపాయలు వజ్జా శ్రీనివాసరావు గారు ఇస్తున్నారు. సెకండ్ ప్రైజ్ వచ్చేసి గోళ్లపాటి సుధారాణి గారు, అచ్చయ్య గారు, దర్శి ఎంపీపీ, 15,116 రూపాయలు ఇస్తున్నారు. థర్డ్ ప్రైజ్ వచ్చేసి కుమిత అంజిరెడ్డి గారు 10,116 రూపాయలు ఇస్తున్నారు. అలాగే ముగ్గులు పోటీలకు సంబంధించి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి సోము దుర్గారెడ్డి గారు అండి, వైస్ ఎంపీపీ, ఒక 32 ఇంచుల టీవీ ఇస్తున్నారు. సెకండ్ ప్రైజ్ వచ్చేసి రాంగోపాల్ రెడ్డి గారు అండి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మరియు బస్రెడ్డిపల్లి సర్పంచి, 2 గ్రైండర్లు ఇస్తున్నారు. అంటే 2 గ్రైండర్లు అంటే సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ ఇద్దరికి ఇస్తున్నాము. థర్డ్ ప్రైజ్ వచ్చేసి ముత్తనేడు సాంబయ్య అండి, 3 మిక్సీలు ఇస్తున్నాము. 3 ఎలాగంటే 3వ ప్రైజ్ ముగ్గురికి ఇవ్వాలనుకున్నాము, అందువల్ల 3 మిక్సీలు ఇస్తున్నామండి. చాలా చాలా ఘనంగా రాజంపల్లి గ్రామ ప్రజలందరూ సహకరిస్తున్నారు, పూర్తిగా సహకరిస్తున్నారండి. చాలా ఆనందంగా, చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుగుతున్నాయండి ఆటల పోటీలు మొత్తం. థ్యాంక్ యూ. తర్వాత మనతో వజ్జా నాగమణి గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం, రాజంపల్లి ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. రాజంపల్లి గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు మనతో పాటు తూర్పు వెంకటాపురం సొసైటీ అధ్యక్షులు వజ్జా శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్, మీ మాటల్లో సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. రాజంపల్లి
గ్రామ ప్రజలందరికీ అలాగే తూర్పు వెంకటాపురం సొసైటీకి అనుసంధానమైన రైతులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంక్రాంతి సందర్భంగా రాజంపల్లిలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ సంబరాల్లో పాల్గొని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చూసినట్టయితే మనకి ఈరోజు ట్రాక్టర్ భోగి రోజున ట్రాక్టర్ రివర్స్ పోటీలు అనేవి ఇక్కడ నిర్వహించడం జరిగింది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ట్రాక్టర్ రివర్స్ పోటీలు ఇక్కడ జరిగాయి. చూసినట్టయితే ముందు రేస్లో ఉన్నారు 56 సెకండ్లతోటి ట్రాక్టర్ రివర్స్ చేసిన మన ఉప్పుటూరు చంద్ర గారు. అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కూడా ఆయన మాటలో తెలుసుకుంది. సార్, ఇంత ఫాస్ట్గా ఎలా చేయగలిగారు సార్? ఏమైనా హావ్ ప్రాక్టీస్ ఒకటి, ఉల్లాసం ఒకటి, వీళ్ళందరితో కలిసి పాల్గొనడంతో నాకు ఉత్సాహంగా ఉంది. అయితే ప్రేక్షకుల మాటల్లో అడిగి తెలుసుకుందాం. అయితే సార్, ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడము, పోటీలో పాల్గొనడము మీకు ఎలా అనిపిస్తుంది చూసేదానికి? ఓకే, ఈయన ఫస్ట్ విన్నర్ చంద్రశేఖర్ అనే వ్యక్తి. ఈ రోజుకైతే ఈ ఒక నిమిషంలో చేసింది అయితే కాదు, ఆయన చాలా రోజుల నుంచి ఫ్యాక్టరీ చేస్తుండం. మేము అటు సైడ్ రోజుగా వెళ్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆయన డైలీ ప్రాక్టీస్ చేశాడు. ఒక రోజుకి మార్నింగ్ ఒక 3 అవర్స్, ఈవినింగ్ ఒక 3 అవర్స్ రోజు ప్రాక్టీస్ చేయబట్టి ఆయన చేసిన హార్డ్ వర్కే ఈరోజు ఆయన గెలుపుకి కారణమని మేము అనుకుంటున్నాము. రోజు మా ఊరు గ్రామ ప్రజలందరూ తెలుసు ఆయన చేసిన హార్డ్ వర్క్ కానీ ఆయన డైలీ చేసి ట్రాక్టర్ తీసుకొని రివర్స్ చేయడం మార్నింగ్ 3 అవర్స్, ఈవినింగ్ 3 అవర్స్ డైలీ ఆయన ప్రాక్టీస్ చేసిన వల్లనే ఆయన అనుకున్న గమ్యాన్ని చేరుకున్నారని రాజంపల్లి గ్రామ ప్రజలు కానీ కోరుకుంటున్నామని. అంటే ఆయన పడ్డ కష్టానికి విజయం సాధించాడు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. కృషితో నాస్తి దుర్భిక్షం అనేది ఈరోజు మాకు అర్థమైనట్టుగా అంటే రాజంపల్లి ప్రజల తరపున, మేము ఉన్నగొండ్రపాలెం ప్రజల తరపున తెలియజేస్తున్నామని చెప్తున్నా. అంటే కళ్ళతో చూసాం కాబట్టి మనస్ఫూర్తిగా చంద్రశేఖర్ చేసిన హార్డ్ వర్క్కి ఆయన సాధించిన విజయాన్ని మేము అభినందిస్తూ నా ఒక్కసారి నా క్యాప్ ఒక నిమిషం 59 సెకండ్ల 59 మిల్లీ సెకండ్లు. మొదటి విజేత ఉప్పుటూరు చంద్ర, రాజంపల్లి పగడాల లక్ష్మీరెడ్డి. రాజంపల్లి అంబటి కృష్ణారెడ్డి. స్కూల్లో కబడ్డీ ఫైనల్స్ జరుగుతున్నాయి. రేపు ఇదే ప్రేస్లో ముగ్గులు పోటీలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మధ్యాహ్నం భోజనాలు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంతా ఇక్కడే జరుగుతుంది. కాబట్టి గ్రామస్తులందరూ పూర్తిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. అయితే కబడ్డీ పోటీలు మొత్తం 32 టీములు రాగా అయితే 6 టీమ్స్ ఫైనల్స్ అనేవి చేరుకున్నాయి. సెమీఫైనల్స్కి చేరుకున్నాయి. 2 టీమ్స్ అయిపోయాయి, ఇంకా 5 టీములు జరగాల్సి ఉన్నాయి. అయితే ఈ కాంపిటీషన్స్ అన్నిటికీ కూడా ప్రైజ్ అలాగే విన్నర్ని డిసైడ్ చేసి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా రేపు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జరగబోతుంది, రేపు 12 గంటలకి. అయితే ఈ కాంపిటీషన్స్ అన్నిటికీ కూడా ప్రైజ్ మనీస్ ప్రముఖ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అయితే మన దర్శి నియోజకవర్గ ప్రజలకు అలాగే D7 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మా D7 న్యూస్ తరపు నుంచి. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ D7 న్యూస్. నిరంతరం ప్రతీక్షణ. అబ్బా
చూసినట్టయితే ఇప్పుడు మనం కబడ్డీ పోటీల దగ్గర ఉన్నాము. చూసినట్టయితే ఇప్పుడు మనం కబడ్డీ పోటీల దగ్గర ఉన్నాము. చూసినట్టయితే రాజంపల్లిలో మొత్తం 32 టీములు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి రాగా 6 టీంలు ఫైనల్స్కి చేరుకున్నాయి. అయితే ఈ రిజల్ట్స్ అన్నీ కూడా మనకి రేపు పెద్ద పండుగ రోజు అలాగే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి D7 న్యూస్ తెలుగు.